హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. వేడి వేడి అన్నంలోకి ఈ ఇన్స్టెంట్ టమాటో పిక్కిల్ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. పైగా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం 50 గ్రాముల చింతపండు, అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని అందులో నీళ్లు వేసుకుని చింతపండుని ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జులా మారే వరకు మనం ఈ చింతపండుని ఉడికించుకోవాలి. చింతపండుని ఈ విధంగా గుజ్జులా మారే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే పెనంలో 2 టీ స్పూన్ల మెంతులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు కాస్త రంగు మారుతాయి, అదేవిధంగా వేగిన స్మెల్ కూడా వస్తుంది. అంతవరకు మెంతుల్ని వేపుకున్న తర్వాత ఇవి చల్లార్చుకుని మిక్సీ జార్లోకి వేసుకుని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. మెంతు పొడి వేయడం వలన టమాటో పిక్కిల్ కూడా చాలా బాగుంటుంది. ఇక తర్వాత టమాటోల్ని తీసుకున్నాము. ఇవి 1/4 కేజీ టమాటోలు, అంటే 11 నుంచి 12 టమాటోలు ఉండవచ్చు. టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నిలువ పచ్చళ్ళు అయితే టమాటోల్ని ఎండ పెడతారు కదా, ఇది ఇన్స్టెంట్ పికిల్ కాబట్టి టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో వేసుకుని టమాటోల్ని మెత్తగా మారే వరకు మగ్గించుకోవాలి. ఇందులో పసుపు కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. టమాటోలు బాగా మెత్తగా మారేంతసేపు టమాటోల్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా మారింది కదా, ఇప్పుడు మనం స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కూడా చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఫస్ట్ చింతపండు గుజ్జుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు పొడి కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా తగినంత వేసుకోండి, తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. అలాగే 5 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ టమాటోలు మగ్గించుకున్నాం కదా అది వేసుకోవాలి. టమాటోలు వేసుకుని ఎక్కువసేపు మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉప్పు కూడా మరొకసారి చూసుకుని వేసుకోవచ్చు మనం. ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ ఇన్స్టెంట్ టమాటో పికిల్కి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పచ్చడి కదా, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 టీ స్పూన్ల శనగపప్పు, అలాగే 2 టీ స్పూన్ల మినప్పప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు, ఇవన్నీ వేసుకుని పోపుని వేయించుకోవాలి. ఈ పోపు కాస్త వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 పెద్ద వెల్లుల్లిపాయ తీసుకుని ఈ విధంగా ఒలిచి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. పోపు మిశ్రమం బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల పచ్చడి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ మిశ్రమాన్ని కూడా కలిసేలా కలుపుకుని వెంటనే స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, మనకి ఇన్స్టెంట్ టమాటో పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఇది బయట అయితే 2-3 రోజులు ఉంటుంది, అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ పైన కూడా ఇది నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి రైస్తో పాటు టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ టమాటో పిక్కిల్ని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.